హాయ్ అండి వెల్కమ్ టు పవనప్రియ వంటలు ఈరోజు మనం ఒక మంచి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం అదేనండి పొటాటో బైట్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పొటాటో బైట్స్ని మనం జనరల్గా సూపర్ మార్కెట్లో తెచ్చి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటుంటాం కదండీ అదేం లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక పది వెల్లుల్లి రేఖల్ని పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసుకొని మనం ఇంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కరివేపాకుని కూడా ఇలా సన్నగా చాప్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకుని ఈ వాటర్లో మనం బ్యాటర్ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని కూడా తీసుకుని ఈ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా పిండినంతా కూడా బాగా కలపాలి ఇలా పిండినంతా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేయాలి ఆ వేడికే ఆ పిండి అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మూడు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకుని ఇలా సన్నగా తురిమేసుకోండి ఇలా పొటాటోనంతా తురిమేసుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకుని ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండంతా బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాము ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతి మీద సిలిండర్ షేప్లో చూడండి ఇలా చేత్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు బాల్స్ లాగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటే అన్నీ చేసేసుకుందాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు చేతికి ఏమి అంటుకొని కూడా అంటుకోదు చూసారు కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము నూనె మరీ ఎక్కువ కాకూడదండి అలాగని మరీ తక్కువ కూడా కాకుండా మీడియంగా కాగుతున్నప్పుడు ఇలా ఒక్కొక్క ని వేసేసుకుందాం చాలా సింపుల్ అండి పిల్లలకు మనం ఈజీగా ఈవినింగ్ స్నాక్ కింద పెట్టొచ్చు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టంగా తింటారు మీడియం ఫ్లేమ్లోనే ఈ పొటాటో బైట్స్ అన్నిటిని మనం ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్ రాగానే ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం అంతేనండి ఇలా సింపుల్గా మనం ఈ పొటాటో బైట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వెల్లుల్లిపాయలు ఇవి వేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టొమాటో కచప్తో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ పవనప్రియ వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి